ప్రచారం వాళ్ళకి పత్రికలు ఉన్నాయని వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం తప్పు, ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా చెప్తున్నాం. పోలవరం మీద చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కారణం ఒక్కటే, ఇది రాజశేఖర రెడ్డి గారు కలలు గన్నటువంటి ప్రాజెక్టు. చంద్రబాబు పూర్తి చేయడమే జరగని పని, జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు. కుడి ఎడవలకు నీరిస్తారు. పోలవరంలో రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైనటువంటి విగ్రహాన్ని పెడతాం, అది బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 12,000 అసలు కాంపోనెంట్ అనే కండిషన్ తీసేశారు మొన్న. ఇటువరకు ఇరిగేషన్ కాంపోనెంటు లేదా వాటర్ కాంపోనెంటు అని ఇచ్చేవాళ్ళు, ఆ కాంపోనెంట్ వైజ్ శాంక్షన్స్ అన్ని ఆ షరతునే తీసివేశారు. అది కూడా ఒక సౌలభ్యం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాంపోనెంట్ వైజ్గా ఉండేది, అలా కాదు, ఏ పని చేసినా డబ్బులు ఇస్తారు. ఇది దీనిలో ఆరండారు 41.15 సంబంధించినటువంటి ఆరండారు, పీడిఎఫ్స్కి సంబంధించి, వర్క్స్కి సంబంధించి అన్నిటికీ కలిసి ఇది ఉంది. 12,911 కోట్లు కాకోకుండా మళ్ళా 5,000 కోట్లు కూడా, అవి కూడా ఇవాళ మనం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా రిపోర్ట్ పంపించి 5,127 కోట్ల రూపాయలు ఈ మొత్తం కలిస్తే 41.15 సంబంధించి ఆర్ఎండ్ఆర్, ఎల్ఏ అండ్ ప్రాజెక్ట్ నిర్మాణాలు జరుగుతాయి. అదనంగా వచ్చిన పీడిఎఫ్స్ 16,642 పీడిఎఫ్స్, ల్యాండ్ ఎక్విజిషన్ 12,679. ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా మనకి సంబంధించి ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ ఓన్లీ మొత్తం ప్రాజెక్టులో 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంచనా వేశాం కదా, ఇది మొత్తం మీద. దీనిలో 33,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆర్ఎండ్ఆర్, 33,000 కోట్లు మొత్తం 55,000 కోట్ల కొత్త అంచనాలో 33,000 కోట్ల రూపాయలు ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్, అంటే మేజర్ పోర్షన్ ఇస్ ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్. ఏది 17-18 మళ్ళీ ఇప్పుడు ధరల ప్రకారం కూడా ఇస్తామని అంగీకరించారు. ఓ ఇస్తామని అంగీకరించారు. సాధ్యమైన త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెట్టమని ఎవరు కాదన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా మీద ఆరోపణ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు మా ఆరోపణ చేస్తారు. అసలు జనసేన చేస్తే భారతీయ జనతా పార్టీ చేసినట్టే, ఇంకేముంది, వాళ్ళిద్దరూ అలయన్స్లో ఉన్నారు కదా, అవునా కదా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆరోపణ చేశారో అవన్నీ భారతీయ జనతా పార్టీ చేసినట్టే లెక్క, వాళ్ళేదో రిలేషన్లో ఉంటే, లేకపోతే వీళ్ళు వేరేగా చేయాలి, కొత్తగా చేసినే ఉంది. ఇవాళ ఏదో లడ్డా గారు, అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద కాస్త బురద తల్లి వాళ్ళ పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు, నిరూపించుకోమని తప్పే ఉంది. తెలుగుదేశం వాళ్ళు చేసే ఆరోపణలే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలే కొత్తగా వచ్చినటువంటి నిన్న మొన్న వచ్చేవాళ్ళు వాళ్ళు భారతీయ జనతా పార్టీ పెద్దలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ పెద్ద ఇవాళ చేయటువంటి అంతకుముందు కూడా సోమ వీరాజు గారు చేస్తూనే ఉన్నాడు కదా, కొత్త ఉంది దీనిలో ఏమండి, ఉంటే తప్పే ఉంది, నిరూపించుకోమన్నాడు ఎవరు కాదన్నాడు. నిరూపించుకుంటే పేపర్ స్టేట్మెంట్ ఎందుకు నిరూపించదు కదా, వాళ్ళ కేంద్రంలో చాలా పెద్ద ప్రభుత్వం, చాలా పవర్ఫుల్ ప్రభుత్వం ఉంది కదా, నిరూపించమనండి, ఎవరు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం అనేది వారికి సరదా అయిపోయింది. అని అనుకుంటాను నేను, అవును కదా, చెప్పండి. ఎట్ అవుద్ది ఆరోపణ వరకు అవుద్ది, వాళ్ళు దీనిలో ఉంటే పొత్తులో ఉంటే పోనీ వాళ్ళు ఇచ్చారనుకో, నాకేం అభ్యంతరం లేదు, జనసేన డబ్బులు ఇచ్చింది అనుకోండి. మీరు గుర్తుపెట్టుకో బ్రదర్, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. 1, భారతీయ జనతా పార్టీ సింగిల్గానే అక్కడ ప్రభుత్వం నడుపుతుంది, అవునా. అది ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కానప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పించినట్టు కాదనేది నా అభిప్రాయం, తప్పు అయితే సరిచేసి సర్దుకుంటా. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాదుగా,
లోకసభ ఎంపీలు ఏమైనా ఉన్నారా? ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన కలిపి నడపటల్లా, వాళ్ళు సింగిల్గా నడుపుకుంటున్నారు. పార్టీని మాత్రం కలిపి నడుపుతున్నారు ఆంధ్ర రాష్ట్రం. అదైనా క్లారిటీ వచ్చిందా లేకపోతే నాకు నాకు చెబుతావు చెప్పుకోనాయి. కుట్రలేముంది ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారు. కుట్రలేమంటే దీనిలో కుట్రలేమంటాయి సహజంగా అంటే కుట్రలంటే నేను చాలా సందర్భాలు చెప్పా. కొత్త కొత్త వ్యక్తుల్ని నా మీదకు పోటీకి తీసుకొస్తున్నారు, వస్తాదుల్ని తీసుకొస్తున్నారు. ఇంతకుముందు కుస్తీ పోటీల్లోనూ ఎన్నికల పోటీల్లోనూ బాగా గెలిచినటువంటి వస్తాదుల్ని తీసుకొచ్చి సత్యనబలిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. చేసుకొనియండి, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. వాళ్ళ రాజకీయం, వాళ్ళ పార్టీ చేసుకోమని నాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాను కదా. కాకపోతే ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ మారిన వస్తాదని తీసుకొచ్చి నన్ను పెడుతున్నారు. ఆయన ఏమో వస్తాది ఏమన్నా అంటే అసలు నీకు టిక్కెట్ తెచ్చుకో, దమ్ముంటే నా మీద పొడి చేయమంటున్నాడు. నేను టిక్కెట్ తెచ్చుకుంటానో లేదో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నేనేమి కాళ్ళు పట్టుకుని టికెట్ తెచ్చుకోను, పార్టీలు మారి టికెట్ తెచ్చుకోను, మోసం చేసి టికెట్ తెచ్చుకోను. విశ్వాసంగా ఉండి టికెట్ తెచ్చుకునేటటువంటి వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను సత్యనపల్లిలోనే టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తాను అని చెప్పాను. ఇది నా ఆన్సర్ ఆ వస్తాదికి. ఇంకొని అడుగుతావా? అక్కడ వస్తాదులు ఎక్కువైపోయారు. లోకల్ వస్తాదు, బయట వస్తాదు అని ఇద్దరున్నారు. లోకల్ వస్తాదులు, బయట వస్తాదులు కుస్తీ పడుతున్నారని అంటున్నారు. వాళ్ళు కుస్తీలు పడతారో స్టంటులు చేస్తారో వాళ్ళ ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు. మాకు ఈజీ అయిద్దో కష్టమైద్దో నా ప్రజలు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతమంది వస్తాదులు వచ్చినా నా ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను.